ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ తెలవడండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఈరోజు ప్రతిరోజు వాగ్దానం వింటూ ఉన్నారో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వించునుగాక. మరెంతమంది అయితే మరి ప్రతిరోజు వాగ్దానం వింటూ ఉన్నారో యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వించునుగాక మనసారా నేను కోరుకుంటా ఉన్నాను. మరి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని, మరెంతమంది అయితే ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తూ ఉన్నారో, ఇంకా మా యూట్యూబ్ సబ్స్క్రైబ్స్ మరి మా ఫ్యామిలీ మెంబర్గా ఎంతమంది అయితే కాలేదో ప్రతి ఒక్కరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎంతమంది అయితే మీరు కామెంట్ సెక్షన్లో ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేస్తున్నారో మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకెంతమంది అయితే మరి ప్రతిరోజు వాగ్దానము ఈ ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నానండి. మరి ఎవరైనా మాకు మీరు కలవాలంటే కలవచ్చు, మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా మాకు తెలియచేయచ్చు, మీ కొరకు మేము ప్రార్థిస్తాం. మీ జీవితంలో దేవుడు అనేక గొప్ప కార్యాలు జరిగించే దేవుడు కాబట్టి వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం. పరిశుద్ధుడా యేసు ప్రభువా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 35వ వచనము. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వానికి ఆయన అంగీకరించును. హల్లెలూయా. ప్రతి జనములలో కదండి, ప్రతి ఒక్కరిని దేవుడికి ఎవరైతే భయపడతారో హల్లెలూయా కదండి. చాలామంది ఏముంటుందంటే భయం ఉండదు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిలో ఏముండదంటే భయం ఉండదండి. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఒకవేళ భయము భక్తి ఉంటే ఆయన ఒక మార్గంలో నడుచుకోరు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమైనా సెలవిస్తుందంటే భయము భక్తి కలిగి మనం ఏంటంట నడుచుకోవాలంట. హల్లెలూయా. చూడండి, ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే నీతిగా నడుచుకుంటున్నారో, ఎంతమంది అయితే ఆయనకు భయపడుతున్నారో, ఎంతమంది అయితే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారో, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటూ దేవా నిజంగా మేము ఇంతకాలము మాకు నచ్చినట్టు విధంగా జీవించాము, నీకు అయిష్టకరంగా జీవించాము యేసుప్రభా. మరి మేము నీ అందు భయభక్తులు కలిగి లేము, మమ్మల్ని క్షమించండి యేసుప్రభా. మరి ఇప్పటి నుంచి మేము నీతిగా బ్రతుకుతాం యేసుప్రభా, యథార్థంగా ఉంటాము, నేను భయభక్తులు కలిగి ఉంటాం యేసుప్రభా. మరి నువ్వు మమ్మల్ని కనికరించే దేవుడు, మమ్మల్ని నువ్వు అంగీకరించే దేవుడు అని చెప్పేసి ఈరోజు ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వింటున్నారో, ఈ వాగ్దానానికి లోబడుతున్నారో, మరి దేవునికి లోబడుతున్నారో, ఆయన వైపు ఎంతమంది అయితే చూస్తున్నారో కదండి, ఆయన వైపు తిరిగిన వారికంట దేవుడు గొప్ప కార్యము జరిగించబోతుండు. హల్లెలూయా. కాబట్టి అందుకే దేవుడు ఏమని సెలవిస్తున్నాడో, ఎవరైతే చూడండి ఆయనకు లోబడి భయపడి నీతిగా బ్రతుకుతారో ఆ దేవుడు ఆయనని అంగీకరిస్తాడంట. హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు ఈరోజు ప్రత్యేకంగా ఎన్నుకోవాలని ఆశిస్తూ ఉన్నాడండి. ఆయనకి ఇష్టకరంగా మనం జీవించాలంట. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో వాగ్దానం వింటున్నారో, మీ జీవితంలో కూడా దేవుడు అనేక గొప్ప కార్యాలు జరిగించాలని, ఆశ్చర్యాలు జరిగించాలని, మీకు వచ్చే ప్రతి వేదన, ప్రతి బాధ, ప్రతి దుఃఖము, ప్రతి కష్టం నుంచి విడిపించాలని దేవుడు ఈరోజు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మరి దేవుడు దీవించి ఆశించినగాక. ప్రతి ఒక్కరు దేవునికి భయపడదాం, నీతిగా బ్రతుకుదాం. దేవుడు మనల్ని అంగీకరించి మనకున్న సమస్యలన్నిటి నుంచి దేవుడు విడిపించి మనకి సమాధానాన్ని ఇచ్చే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వాగ్దానం వింటారో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. ఆమేన్. మనం ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా యేసుప్రభా, ఈరోజు ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారు యేసుప్రభా, ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారందరి మీ యొక్క దీవెన ఆశీర్వాదం దయచండి. సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి యేసయ్యా. ఈరోజు ఎంతమంది భార్య భర్తల సమస్యలతో బాధపడుతున్నారో, గర్భఫలం లేక బాధపడుతున్నారో, శాంతి సమాధానం లేక జీవిస్తున్నారో, వారి కుటుంబంలో శాంతిని, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి. వారి కుటుంబంలో నైనా వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చండి. వారికి ఉన్న ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి విడిపించండి. ప్రతి తాగుడు నుంచి, వ్యసనాల నుంచి, అన్నిటి నుంచి విడిపించండి. ఈరోజు స్కూల్స్కు, కాలేజ్, జాబ్స్ రాకపోకలు, వాళ్ళ ప్రయాణంలో తోడు నేను ఎవరైతే నైనా ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తే ప్రమోషన్ దయచేయండి. గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తే గవర్నమెంట్ జాబ్స్ దయచేయండి యేసుప్రభా. ఎంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ కొరకు వెయిట్ చేస్తున్న వాళ్ళ ఇంటర్వ్యూకి గొప్ప విజయాన్ని దయచేయండి. ఇంకా ఎవరు ఏ పని నిమిత్తం అయితే అడుగుతున్నారు యేసయ్యా, ప్రతి పనిలో మీ యొక్క విజయాన్ని దయచేయండి యేసయ్యా. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ఈరోజు ఎంతమంది హాస్పిటల్, ఐసీలో ఉన్నారో వారిని కూడా స్వస్థత, విడుదల కలగచేయండి యేసుప్రభా. ఎవరైతే ప్రయాణిస్తున్నారో ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరాలు తీర్చేసి బిజినెస్ స్టార్ట్ చేసిన వారు కూడా మంచి లాభాన్ని దయచండి. ఇంకా ఎవరు ఏ నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నారో, దేని కొరకైతే అడుగుతున్నారో యేసయ్యా, ప్రతి విషయంలో గొప్ప విజయాన్ని దయచేసి వారికి ఉన్న ప్రతి అవసరాలు తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.